ఏలూరు జిల్లా కాంవరపుకోట అన్నమయ్య జానపద వృత్త భజన కళాకారుల రాష్ట్ర సంఘ తరపున ఇంటింటికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరితో కలిసి జీలకర్రగూడెం రాజవంశీయులు ఎస్ఆర్ఆర్ రామకృష్ణంరాజు ప్రారంభించారు. ఆలయ అర్చకులు పెద్ద తిరుపతి నుంచి తీసుకువచ్చిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణపు అక్షంతలు, రూపాయి నాణం, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాల పుస్తకాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండాలని, భజన వృత్తి కళాకారులు ఒక సంకల్ప బలంతో ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడం కోసం దైవ ప్రేరణ కలగాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కూచంపూడి కృష్ణ, మండల అధ్యక్షులు పామర్తి రామకోటేశ్వరరావు, కేతిరెడ్డి రాజకుమారి, స్థానికులు మారంపూడి సత్యనారాయణ, దత్తుడు, కంటంనేని అంజమూర్తి, బేతన వెంకట్రావు, నారాయణరావు, బొంతు నరసింహారావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక గోవింద కాంచనాంబర స్వరూప గోవింద హరే శ్రీ. అలాగే గోవింద నామ పుస్తకాన్ని, శ్రీ విష్ణు సహస్ర సుఖనామ వారి పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ గ్రామంలోనే పర్యటిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి గర్వ చేస్తాం. ఆ రొట్టు పెట్టి ఒక సాంప్రదాయ ప్రకారంగా వారిని గౌరవించే విధంగా చేస్తాం. మళ్ళీ సాయంత్రం ఒకటి అంటే మండలంలో రెండు రోజులు, ఒక రోజు మొత్తం రెండు గ్రామాలు తిరిగే విధంగా 7 రోజుల పాటు ఏలూరు జిల్లాలో ప్రయత్నిస్తాము. ఆ తర్వాత మళ్ళీ చూపు వెళ్ళాలి. ఇలా మొత్తం ఈ సంవత్సరం కాలం 500,000 ఇళ్ళని మన ప్రపంచాలలో భాగస్వామ్యం చేయాలని భావించడంతో తిరుగుతాను. దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమం స్వామివారు చాలా లక్ష్యంగా చాలా పద్ధతిగా శ్రీ ఆలయ ధర్మకర్తలు వారి సహకరించి కార్యక్రమం భాగస్వామ్యం చేయాలని తెలియజేస్తూ, ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా స్వామివారి అక్షంతలు కాసుని ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి వాళ్ళ చేసిన ప్రయత్నంలో రైతు కళాకారులు మీరే అక్షంతో కలిపి మీరే ప్యాక్ చేయాలి. ఆ తర్వాత గోవిందారు ఈ ప్యాకేజీ సందర్భంలో గోవింద నామాన్ని పలుకుతే మనం ప్యాక్ చేయాలి. కాబట్టి గోవింద నామాన్ని పలికే వారు కొంతమంది ప్యాక్ చేసిన తప్పటి ఈ బాగా తీసుకోవాల్సింది. ఈ జిల్లా అధ్యక్షుడు కృష్ణగారు, అట్లాగే మండల అధ్యక్షుడు రైతు కళాకారులకి కోటేశ్వర రావు గారు, అట్లాగే